హైదరాబాద్ లో ముగిసిన G20 సదస్సు వ్యవసాయం సవాళ్లపై చర్చించిన లీడర్లు ఎయిర్ ఫోర్స్ పాసింగ్ అవుట్ పరేడ్ లో మురుము టెక్నాలజీ తో సవాళ్లను ఎదుర్కోవాలని పిలుపు మల్కాజ్గిరి కిడ్నాప్ ను ఛేదించిన పోలీసులు ఈజీ మనీ కోసమే చేశారన్న డీసీపీ జానకి T9 టికెట్ పేరుతో ఆర్టీసీ సరికొత్త ఆఫర్ పల్లె వెలుగులో ప్రయాణించే వాళ్ళకు డిస్కౌంట్ ఎల్లమ్మ కళ్యాణానికి బల్కంపేట ఆలయం ముస్తాబు ప్రత్యేకంగా నగలు పట్టు చీరలు సిద్ధం చేస్తున్న కమిటీ డీటెయిల్ చూస్తే దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్ గ్రాడ్యుయేషన్ పరేడ్ ఘనంగా జరిగింది. కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరై క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పరేడ్ కు రివ్యూయింగ్ అధికారిగా ద్రౌపది ముర్ము రావడం ఇదే మొదటిసారి. గ్రాడ్యుయేషన్ డేలో క్యాడెట్ల పరేడ్ విన్యాసాలు అందరినీ అలరించాయి. సిటీ అవుట్స్కర్ట్స్ లోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ గ్రాండ్ గా జరిగింది. కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్, మేడ్చల్ కలెక్టర్ అమయ్ కుమార్ పాల్గొన్నారు. ఎయిర్ ఫోర్స్ అకాడమీలో మొత్తం 119 మంది ఫ్లయింగ్ ఎయిర్ ట్రైనీలు, 75 మంది గ్రౌండ్ డ్యూటీ క్యాడెట్లు శిక్షణ పొందారు. మరో 8 మంది క్యాడెట్లు ప్రత్యేక శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారిలో ఇద్దరు వియత్నాం దేశానికి చెందిన క్యాడెట్లు కాగా మిగతా 6 నేవీ, కోస్ట్ గార్డుకు చెందిన వారున్నారు. కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ లో పాల్గొనడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్స్ దేశం కోసం ప్రాణాలర్పించిన వారి సేవలు గుర్తుంచుకోవాలన్నారు. ఇలాంటి ధైర్యవంతులను కన్న తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను ధీటుగా ఎదుర్కోవాలని సూచించారు. సిరియా, టర్కీ ప్రాంతాల్లో వచ్చిన భూకంపాల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బాగా పనిచేసిందని కొనియాడారు. కొత్తగా వచ్చే టెక్నాలజీతో అప్డేట్ అవుతూ ఉండాలని సూచించారు. ఫైటర్ జెట్ పైలట్లలో మహిళలే ఎక్కువగా ఉండడం సంతోషకరమన్నారు రాష్ట్రపతి. ఐ యామ్ డిలైటెడ్ టు బి హియర్ ఎట్ ద కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ట్రైనీస్. ఐ కంగ్రాచులేట్ ఆల్ ది ట్రైనీస్ బీయింగ్ కమిషన్డ్ ఇన్ టు ద డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. మై స్పెషల్ కంగ్రాచులేషన్స్ to all the award winners and the champion squadron for their excellent performance. I congratulate the trainees from friendly foreign countries. Their participation strengthens relationship between our countries. I also congratulate the proud parents of the cadets. They have supported their sons and daughters in achieving this landmark in their career and life. I also compliment the faculty and training staff of the academy. ఈ ఏడాది ఏప్రిల్లో సుఖోయ్ 30 MKI ఫైటర్ జెట్ లో తాను విహరించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. దాదాపు 30 నిమిషాల పాటు జెట్ లో విహరించి బ్రహ్మపుత్ర, తేజ్పూర్ లోయలతో పాటు హిమాలయాల అద్భుతాలను వీక్షించారని చెప్పారు. సముద్ర మట్టానికి 2 కిలోమీటర్ల ఎత్తులో గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ఆకాశంలో విహరించడం గొప్ప అనుభూతి మిగిల్చినట్లు ముర్ము తెలిపారు. They demonstrated the same resolve and skill at the Kargil conflict and later in destroying the terror hideout at Balakot. Thus, the Indian Air Force has a legendary reputation of professionalism, dedication and self-sacrifice.
you must be guided by the same determination to win amidst adversities. కార్యక్రమం తర్వాత హైదరాబాద్ పర్యటన ముగించుకుని బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీకి వెళ్లారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మూడు రోజుల పాటు హైదరాబాద్లో జరిగిన G20 వ్యవసాయ మంత్రుల సమావేశం ముగిసింది. వ్యవసాయంలో సవాళ్లు పరిష్కారాలపై సుదీర్ఘంగా చర్చించారు. చిరుధాన్యాల పంటల ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఉమ్మడిగా పోరాడితే వ్యవసాయంలో సత్ఫలితాలు వస్తాయని G20 డెలిగేట్స్ అభిప్రాయపడ్డారు. G20 సమావేశంలో భాగంగా హైదరాబాద్లో జరిగిన వ్యవసాయ మంత్రుల సమావేశం విజయవంతంగా ముగిసింది. వ్యవసాయ సవాళ్లు పరిష్కారాలపై మూడు రోజుల పాటు ఈ సమావేశాల్లో చర్చించారు. సన్నకారు రైతుల సమస్యలు, చిరుధాన్యాల ప్రోత్సాహం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. వివిధ దేశాల నుంచి వ్యవసాయ రంగానికి చెందిన నిపుణులు, మంత్రులు సమావేశానికి హాజరయ్యారు. వ్యవసాయ రంగంలోకి మరింత మంది మహిళలు, యువతను తీసుకొచ్చేందుకు పలు చర్చలు జరిగాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. బ్రెజిల్లో జరగనున్న తదుపరి ప్రెసిడెన్సీ కూడా ఇలానే విజయవంతం కావాలని కోరారు. కృషి ఖాద్య మూల్య శృంఖలాఓ మే మహిళాఓ ఔర్ యువాఓకి భాగీదారీ పర్ ఔర్ ఉన్కో ఇస్ ముఖ్యధారా మే లానే పర్ కాఫీ గంభీర్ చర్చా హుయీ. ఖాద్య సురక్షా కే లియే జైవ వివిధతా ఔర్ పరిస్థితి తంత్ర ఔర్ హమారే ప్రాకృతిక సంసాధన్ ఉన్కా సంరక్షణ ఔర్ సంతులన్ బనాయ్ రఖనే పర్ భీ హమ్ ఆనే వాలే కల్ మే ఖాద్య సురక్షా కో సునిశ్చిత్ కర్నే కా ప్రయాస్ కరే. రెండో రోజు ఆహార భద్రత, పోషకాహారం తదితర అంశాలపై చర్చించామని, మూడో రోజు ముగింపు సందర్భంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రకటనతో పాటు రోడ్ మ్యాప్ను విడుదల చేస్తామని చెప్పారు. G20 సమావేశాలు ప్రపంచ దేశాలకు మంచి సందేశాన్ని అందిస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు నరేంద్ర సింగ్ తోమర్. లేకిన్ G20కి ఈ బైఠక్ సామూహిక రూపసే ఏ కామ్ దునియా మే బఢే పరిణామదాయక్ హో ఔర్ విద్యమాన్ చునౌతియో కా హమ్ నా సిర్ఫ్ ముకాబ్లా కరే ఇన్కా సమాధాన్ కర్నే మే సఫల్ హో ఇస్ మామలే మే ఏక్ సాజా యోజనా బనీ హై ఔర్ ముజే లగ్తా హై కి G20 కా యే ఫోరమ్ దునియా కో దిశా దేనే మే ఇన్ విషయం పర్ సఫల్ హోగా. సమావేశం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు అధికారులు. వ్యవసాయ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సుదీర్ఘ చర్చ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు వ్యవసాయ మంత్రులు. ఉమ్మడిగా పోరాడితే సత్ఫలితాలు వస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్లో మురుగునీటి సమస్యపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. నగరంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం మురుగును శుద్ధి చేసేలా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణానికి చర్యలు చేపట్టింది. అయితే ఎస్టీపీల నిర్మాణ పనులు భాగంగా ఆలస్యంగా సాగుతున్నాయి. అంబర్పేట్, నల్ల చెరువు, నాగల్లో నిర్మాణంలో ఉన్న ఎస్టీపీల పనులు మరింత లేటుగా సాగుతున్నట్టు చెబుతున్నారు కాంట్రాక్టర్లు. పూర్తి స్థాయిలో శుద్ధి చేయటమే వాటర్ బోర్డ్ టార్గెట్. దానిపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టామని మున్సిపల్ మంత్రి కేటీఆర్, వాటర్ బోర్డ్ ఎండి ధనకిషోర్ రెగ్యులర్ గా చెబుతున్న మాటలు. అయితే ఆ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం మాత్రం నత్తనడకన జరుగుతున్నట్లు గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. GHMC పరిధిలో తాగునీరు సరఫరా, మురుగునీటి శుద్ధి అంశాలను హైదరాబాద్ జలమండలి పర్యవేక్షిస్తోంది. సిటీలో 450 మిలియన్ గ్యాలన్ల వరకు తాగునీటిని ప్రతిరోజు సరఫరా చేస్తోంది. ప్రస్తుతం GHMC పరిధిలో 1650 మిలియన్ లీటర్ల మురుగునీరు ఉత్పత్తి అవుతుండగా అందులో 772 మిలియన్ లీటర్ల మురుగు శుద్ధి చేస్తోంది జలమండలి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 25 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పనిచేస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న గ్రామాలు, మున్సిపాలిటీల్లో మరో 300 మిలియన్ లీటర్ల వరకు మురుగు ఉత్పత్తి అవుతున్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. 1950 మిలియన్ లీటర్లు మురుగు ఉత్పత్తి అవుతుండగా 772 మిలియన్ లీటర్ల మురుగు శుద్ధి అవుతోంది. అంటే ఉత్పత్తి అవుతున్న మురుగులో 46% మాత్రమే శుద్ధవుతోంది. మిగిలిన 1178 మిలియన్ల మురుగు చెరువులు, నాలాలతో పాటు మూసీలో కలుస్తోంది. దీంతో మూసీ కాలుష్యం బారిన పడుతోంది. కొన్ని చెరువులు మురుగునీటితో కంపు కొడుతున్నాయి. చాలా చెరువులు దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారిపోయాయి. దీంతో సిటీలో ఎస్టీపీల నిర్మాణం అవసరమయ్యింది. నగరంలో మురుగు శుద్ధి కోసం 31 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను నిర్మించాలని నిర్ణయించింది ప్రభుత్వం. 3 ప్యాకేజీలుగా పనులు చేపడుతోంది. ప్రతిరోజు 1260 మిలియన్ లీటర్ల మురుగును శుద్ధి చేసే సామర్థ్యంతో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఎస్టీపీలు పనిచేయనున్నాయి.
3,866 కోట్ల రూపాయలు దీనికోసం వాటర్ బోర్డ్ ఖర్చు చేయనుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పనులు వేగంగా సాగుతున్నా కొన్ని పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. వాస్తవానికి ఎస్టీపీలు గతేడాది దసరా పండగ వరకు పూర్తి కావాలి, కానీ అప్పటికీ పూర్తి కాలేదు. మళ్లీ గత ఏడాది చివరి వరకు పూర్తి చేస్తామని చెప్పారు, అయినా పనులు పూర్తి చేయలేదు. ఈ ఏడాది ఆగస్టు వరకు ఎస్టీపీల నిర్మాణం పూర్తి చేసి 100% మురుగునీళ్లు శుద్ధి చేసి తీర్తామని చెప్పారు మంత్రి కేటీఆర్. అయితే అప్పటికీ కూడా పనులు పూర్తవుతాయనే నమ్మకం లేకపోవడంతో సెప్టెంబర్ నాటికి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేసి దేశంలో 100% సివరేజ్ ట్రీట్ చేసే నగరాల్లో హైదరాబాద్ నిలుస్తుందని వార్డ్ ఆఫీసర్ల మీటింగ్ లో కేటీఆర్ చెప్పారు. దీంతో ఎస్టీపీల నిర్మాణం మరింత ఆలస్యం కానుంది. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇంకా నాలాలు మొత్తం ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. నేను మొత్తం అయిపోయిందని పొరపాటును కూడా అనట్లేదు, కానీ సిచ్యువేషన్ మెరుగైంది. ఎక్కడ ప్రారంభమైనాం, ఎక్కడ దాకా వచ్చినామని చూస్తే డెఫినెట్గా గణనీయమైన పురోగతి అక్కడ కూడా ఉంది. దాంతోపాటు 100% సివరేజ్ ట్రీట్మెంట్ ఈ ఆగస్టు 2 కల్లా అది కూడా అయిపోతుంది. నగరంలో సెప్టెంబర్ నాటికి మొత్తం ఎస్టీపీలు అందుబాటులోకి వస్తాయని వాటర్ బోర్డ్ చెబుతోంది. అయితే అనుకున్న సమయానికి పూర్తవుతాయా లేదా వేచి చూడాలి. ప్రయాణికులను ఆకర్షించేందుకు సరికొత్త ఆఫర్లను ప్రవేశపెడుతుంది ఆర్టీసీ. పల్లె వెలుగు బస్సుల్లో మహిళలు, సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకంగా T9 టికెట్ పేరుతో కొత్త డిస్కౌంట్ ఫేర్ను లాంచ్ చేశారు. గ్రామీణ, పట్టణ ప్రయాణికులకు కొత్త ఆఫర్ సద్వినియోగం చేసుకోవాలంటున్న ఆర్టీసీ MD సజ్జనార్తో హరిత ఫేస్ టు ఫేస్. లకి మరింత ఆదరణ పెంచేందుకు ఆర్టీసీ కొత్తగా T9 ఆఫర్ తీసుకొచ్చింది. అసలు దీనిపైన డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఆర్టీసీ MD సజ్జనర్ సార్ ఉన్నారు. సార్, ఎట్లా ఉంది ఈ కొత్తది? పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎలా ఉంది సార్ ఊర్లలో? అంతకుముందు ఇక్కడ మన హైదరాబాద్ సిటీలో TOIL టికెట్స్ అంటూ ఉండేది, ట్రావెల్ యాజ్ యు లైక్ అని చెప్పి. బాగా ఆదరణ ఉంది, బాగా ప్రజలందరూ కూడా ప్రోత్సహించారు. ఈ మధ్యలో కూడా కొంత మనము రేట్ని తగ్గించడం జరిగింది. ఆల్మోస్ట్ 100 రూపీస్ అయ్యే టికెట్ని మనం 90 రూపీస్ తీసుకోవడం జరిగింది. దాంట్లో కూడా మళ్ళీ మనము T6 అని కూడా టికెట్ పెట్టడం జరిగింది, మేడలకి, పెద్దవాళ్ళకి. అది కూడా బాగా ఆదరణ అయింది. ఆల్మోస్ట్ మనము 50,000 దాకా కూడా ప్రజలు ఆ టికెట్ని యూజ్ చేయడం జరిగింది. T6 అనేది మేడలకి, మళ్ళీ పెద్దవాళ్ళకి తీసుకొచ్చిన టికెట్ కూడా దాదాపు 5,000 పైన సేల్ కావడం జరిగింది. సో దాన్ని స్ఫూర్తికి తీసుకుని మన పల్లె వెలుగులు కూడా మనము మన ఒక ఆక్యుపెన్సీని పెంచాలి, ప్రజలు కూడా కొంచెం భారం తగ్గించాలని చెప్పి యాజమాన్యము ఈ రేపటి నుంచి T9 అని చెప్పి ఒక కొత్త స్కీమ్ని తీసుకోవడం జరిగింది. ఇది 60 కిలోమీటర్ దాకా ఆల్మోస్ట్ అది అంటే 120 రూపీస్ అయ్యేది. మనం ఇది 100 రూపీస్కి ఇది ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. సో ముఖ్యంగా మేళేలు, పెద్దవాళ్ళందరూ కూడా ఈ ఒక స్కీమ్ని యూజ్ చేసుకోవాలి. మా బస్సులో, పల్లె వెలుగు బస్సులో ప్రయాణించాలి, వాళ్ళు గమ్యాన్ని చేరుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ప్రతి ఒక్క ఇనిషియేటివ్ యాజమాన్ తీసుకుని వచ్చిందంతా మన ప్రజలందరూ కూడా బాగా ఆదరించారు, బాగా ప్రోత్సహించారు. అందుకు వాళ్ళ ప్రోత్సాహం వల్ల కూడా సంస్థ కూడా బాగా ఈరోజు మంచి పొజిషన్లో ఉంది. సో ఈ స్కీమ్ని కూడా ఇనిషియేటివ్ని, ఎందుకంటే రూరల్ ఏరియాలో, గ్రామీణ ప్రాంతంలో ఇది ఫస్ట్ టైం మనం ఈ స్కీమ్ తీసుకోవడం జరిగింది. చాలా ఆలోచించి కొంచెం మనకు ఇబ్బంది అయినా ప్రజలు కొంచెం భారం తగ్గించాలని చెప్పి ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. సో ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మేళలు, పెద్దవాళ్ళందరూ కూడా 65 సంవత్సరం పైబడి ఉన్న వాళ్ళందరూ కూడా ఆదరిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఓకే సార్, అంటే ఈ బెనిఫిషియర్స్ ఎంతమంది ఉండొచ్చు సార్? ఇప్పుడు స్కూల్ కాలేజ్ కూడా స్టార్ట్ అయ్యాయి కదా, ఎట్లా ఉంటుంది అనుకుంటారు ఎక్స్పెక్టేషన్స్? అంటే బాగానే ఉంటుంది అనుకుంటున్నాం, ఎందుకంటే పల్లె వెలుగు బస్సెస్లో కొన్ని చోట్ల మనకేమైంది అంటే ఫస్ట్ స్కూల్లో మనము పిల్లలు, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు వెళ్తారు, బట్ తర్వాతలో కొంచెం మనకు ఆక్యుపెన్సీ తక్కువ ఉంటుంది. ఆ సమయంలో మేళలు, ఎందుకంటే వాళ్ళు కూడా టైం దొరికేది కూడా ఆ టైం దొరుకుతుంది, 9:00 లేదంటే 10:00 తర్వాత ఆ టైం కూడా వాళ్ళు యూజ్ చేసుకుని. సో 60 కిలోమీటర్స్ దాకా వాళ్ళకు పై రావడం కూడా మనకు అవుతుంది. కొన్నిసార్లు వాళ్ళు 140 కూడా అయ్యేది ఇది రేటు, బట్ మనము 100 రూపీస్కి ఆఫర్ చేయడం జరుగుతుంది. బాగా సక్సెస్ అవుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. మనం మన దగ్గర పల్లె వెలుగులో ఆల్మోస్ట్ 13 లాక్ ప్రజలు, 13 లక్షల మంది ప్రజలు మా ఒక కొన్ని టైంలో 15 లక్షల దాకా కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాం. సో డెఫినెట్లీ ఈ స్కీమ్ కూడా ఆదరిస్తుంది, మనం డెఫినెట్లీ ఈ ప్రజలు కూడా భారం తగ్గిస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎస్, ఇది మొత్తంగా పల్లె వెలుగు బస్సుల్లో ఆక్యుపెన్సీ పెంచేందుకు కొత్తగా స్కీమ్స్ తీసుకురావడం ద్వారా ఇటు సీనియర్ సిటిజన్స్ కావచ్చు, స్టూడెంట్స్ బెనిఫిషరీ అవుతారని కూడా చెప్తున్నారు. ఇది సజ్జనార్ తోటి FTF కెమెరా పర్సన్ వినోద్తో హరిత విజిక్స్ న్యూస్ హైదరాబాద్.
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మల్కాజ్గిరి బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాప్ చేసిన నిందితులను అరెస్టు చేశారు రాచకొండ పోలీసులు. మల్కాజ్గిరి పిఎస్ పరిధిలో ఉండే శ్రీనివాస్ దంపతులు 13 ఏళ్ల బాలుడిని ఇద్దరు నిందితులు కిడ్నాప్ చేశారు. మహబూబాబాద్ జిల్లాకు తీసుకువెళ్లి బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి దాదాపు 2 కోట్లు డిమాండ్ చేశారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు పేరెంట్స్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేకంగా 8 టీంలతో దర్యాప్తు మొదలుపెట్టారు. దర్యాప్తుల్లో బాలుడి ఇంటి దగ్గరే ఉండే శివ రవిలే కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆన్లైన్ ట్రేడింగ్, షేర్ మార్కెట్లలో నష్టాలు రావడంతో అప్పులు చేశారు. వాటిని ఎలాగైనా తీర్చేందుకు ఈజీ మనీ కోసం కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దాదాపు 4 రోజులుగా ప్లాన్ వేసి రెక్కి నిర్వహించినట్లు చెప్పారు. బాలుడిని కిడ్నాప్ చేసి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా బాలుడి పేరెంట్స్కు కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. పోలీసులకు చెబితే బాలుడిని చంపేస్తామని బెదిరించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు పోలీసులు. తమ బాబును ప్రాణాలతో క్షేమంగా తమ ఒడికి చేర్చిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు పేరెంట్స్. జూన్ రోజు నైట్ 9 o'clock కి ఒక కంప్లైంట్ రావడం జరిగింది మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ కి. వాళ్ళ బాబు 8th class చదువుతున్నాడు, 13 ఇయర్స్ ఓల్డ్. 6:30 కి అలా గ్రౌండ్ కి వెళ్ళి, జెడ్పీసీ గ్రౌండ్ కి వెళ్ళి ఆడుకోవడానికి వెళ్ళి మళ్ళీ రాలేదు అనేసి కంప్లైంట్. అయితే అక్కడ ఎలాంటి డౌట్ అంటే ఏమీ కనిపించలేదు, ఎలాంటి క్లూస్ లేవు. మనకు నెక్స్ట్ డే వాట్సాప్ లో ఒక కాల్ వచ్చింది. ఒక కాల్ దాంట్లో ఏంటంటే మీరు కేసు విత్డ్రా చేసుకోండి, లేదంటే బాబుని సేఫ్ గా రాడు ఇంటికి అనేది ఆ కాల్ యొక్క సారాంశము. దాన్ని బేస్ చేసుకుని మేము టెక్నికల్ ఎవిడెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటే రకరకాల కోణాల్లో కూడా ఎవిడెన్స్ గ్యాదర్ చేయడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 1:20 కి అట్లా వాళ్ళు ఎవరైతే బాబుని తీసుకెళ్లిపోయారు కిడ్నాపర్స్, వాళ్ళు వాట్సాప్ చాట్ చేయడం జరిగింది. దాంట్లో ఎంతసేపు మాకు అమౌంట్ కావాలి, మీ బాబుని ఏం చేయము, కానీ పోలీస్ కేసు విత్డ్రా చేసుకోండి అనేసి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఒకటి విత్డ్రా చేసుకున్నట్టు కూడా వాళ్ళకి వాట్సాప్ లో ఒక లెటర్ పంపించడం జరిగింది మనకు. సో అది ఈవినింగ్ వర్క్ అయింది. ఈవినింగ్ 5 o'clock కి ఒక కాల్ వచ్చింది, సేమ్ నెంబర్ నుంచి. కాల్ వచ్చినప్పుడు ఫాదర్ అడిగాడు, బాబుని చూపించండి, 2 డేస్ అయిపోయింది, అంటే 1 నైట్ గడిచిపోయింది కాబట్టి, చిన్నపిల్లడు కాబట్టి బాబుని చూపించండి అని అడగడం జరిగింది. మేము త్వరలో మీకు వీడియో కాల్ చేస్తాము, మీరు ప్రెస్ వాళ్ళకి కానీ పోలీసులకు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు అనేది ఆ కాల్ యొక్క సారాంశం. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న టెక్నాలజీ అంతా యూజ్ చేసి మనకు మార్నింగ్ కి కొన్ని నెంబర్స్, డౌట్ఫుల్ నెంబర్స్ అన్ని కూడా రావడం జరిగింది. అవన్నీ కూడా మనకు ఈ ఎవరైతే విక్టిమ్ బాయ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ నైబర్స్, పక్కనీళ్లు కాకుండా ఇంకొక పక్కనీళ్లు, ఆ పక్కన ఇంట్లో ఉన్న ఒక ఇద్దరిని లిఫ్ట్ చేయడం జరిగింది. బీసీ వ్యతిరేకి అయిన కేసీఆర్ ను గద్దె దించే టైం వచ్చిందన్నారు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. కేసీఆర్ చరిత్ర అంతా బీసీ వ్యతిరేకమేనన్నారు. రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీలకు రుణాలు ఇవ్వలేదన్నారు ప్రొఫెసర్ కోదండరాం. ఎన్నికలు దగ్గరికి వస్తున్నందునే 1 లక్ష రూపాయల ప్రకటన అన్నారు. రాష్ట్రంలోని బీసీలందరిలో చైతన్యం తీసుకొచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ నారాయణగూడలో అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బీసీ బంధు భవిష్యత్ కార్యాచరణపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎందుకు మాట్లాడుతూ 1 లక్ష రూపాయలు మాత్రమే ఇస్తుంది కాబట్టి ఈ సొమ్మును పెంచాలి. బీసీ బంధు అందరు బీసీలకు వర్తింపజేయాలని ఈ సందర్భంగా మనం డిమాండ్ చేయాలి. బీసీ సప్లై కూడా తీసుకురావాలని డిమాండ్ చేయాలి. బీసీ కార్పొరేషన్లు అన్నింటికీ కూడా నిధులు కేటాయించాలని డిమాండ్ కూడా చేయాలి. ఈ డిమాండ్ల సాధన కోసం గతంలో ఎస్సీ సప్లై కోసం ఏ రకంగానైతే ఆందోళన జరిగిందో అటువంటి ఆందోళన ఒకటి రాష్ట్రంలో నిర్మాణం జరిగితే తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. ఫోరంలో కూర్చున్నప్పుడు బరాబర్ అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి అన్యాయం ఎదుర్కొనే విధంగా ఫోరం ఉండాలి. దానికి సంబంధించిన ఆరంభ చదువుతో కాకుండా ప్రారంభానికే పరిమితం కాకుండా ఇవన్నీ కోసంగా మిగతా ఏవైతే కులవృత్తుల సంఘాలు ఉన్నాయో వాళ్ళందరూ పిలిచి ఒక సమావేశం ఒక ఏజెండా ఫైనల్ చేయండి. ఫైనల్ చేసుకునే తర్వాత ఒక కాయలు వచ్చే పాదయాత్ర అయితే వెప్పాలి. ఎస్ సంఘాల నాయకులు ఎంత అవుతా గ్రామాల్లో కుల సంఘాలు అంత కలుగుతారు కదా, అటువంటి ఒక ప్రయత్నం చేయండి. అన్ని కులాలు బయలుదేరకూడదు అని చెప్పి సిద్ధరామయ్య చేసుకున్న ప్లానింగ్ ఏమిటి మా బడ్జెట్ పెట్టి గుంపు తెచ్చిండు, మేము ఓడిపోయేటట్టున్నామని చెప్తున్నారు ఎమ్మెల్యే. ఎందుకంటే ఎంతమంది ఉన్నారు బీసీలు, 62 లక్షల కుటుంబాలు బీసీలు ఉన్నాయి.
ఈయన ఎంతమందికి ఇస్తున్న లోన్? మొదట 5 కులాలు అన్నాడు. 5 కులాలకు ఎట్లా ఇస్తాం? 130 కులాలకి అని చెప్పినాడు. దాన్ని మెల్లిగా 15 పెంచాడు. 15 కాదు, మంత్రి దగ్గర పోయి మాట్లాడినాం, వినోద్ గారి దగ్గర పోయి మాట్లాడినాం, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర పోయి మాట్లాడినాం, అన్ని కులాలకు ఇవ్వాలి. అయితే అది కూడా ఇస్తాం దశల వారికి నానబెట్టుకుని ఉంచేట్టు మాట్లాడు. అట్లా నడవాలి, 130 కులాలకి ఇవ్వాలి. ఏదో ముఖ్యమంత్రిని అడిగిన నిర్దేశంగా మన సహకార సంఘాలు మొత్తం నిర్ణయమని 9 సంవత్సరాల నుంచి ఎన్నికలు లేవు. మన బట్టలు మనం ముందుకోవాల్సిన బట్టలు కూడా అగ్రవర్ణాలు షాపింగ్ మాల్ పెట్టి అడ్డ వేలు కప్పుకొని మన చేతులు ఈ యొక్క కష్టార్జితాన్ని దొంగిలిస్తా ఉంటే ఎందుకు మనం మాట్లాడము? మనకి ఏమైనా ఉపయోగపడలేదా? ఇది ఒకటే కాదు, జిఎస్టీ అనే సంవత్సరాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా మన మీద వేసి నడ్డి తీసుకుంటే మన కేవలం రాజకీయ అవసరాల కోసం కేంద్రాన్ని మాత్రం నిర్ణయిస్తాం. మరి రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రంలో 3.5% పాటలేదా? నేనేమంటున్నా అంటే ఎప్పుడైతే మన వల్ల సమస్యలు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా మనం పనిచేద్దాం, రాజకీయాలను పక్కన పెట్టి మన వర్గాల కోసం మన వాళ్ళ కోసం మనం ఉండడం, అంతే తప్పించి ప్రతి అంశాన్ని రాజకీయంగా మార్చుకుని మన అవకాశం కోసం మన వ్యక్తిగత ఎదుగుదల కోసం కాలనీలో ఉన్న సమస్యలన్నీ 48 గంటల్లో పరిష్కరించే దిశగా వార్డు కార్యాలయాలు కృషి చేస్తాయన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలాజీనగర్ డివిజన్లో 4,58 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో అభివృద్ధి పనులు చేశామన్నారు. ప్రజలంతా వార్డు కార్యాలయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ₹4,30 లక్షల రోడ్లు, పార్కులు, ఓపెన్ జిమ్లు, కమిటాల్స్ అన్నీ కూడా ఈనాడు ఫౌండేషన్ వేసుకుందాం ఉన్నాం. 2-3 నెలల కంప్లీట్ ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే మంచినీళ్ళు కానీ, కరెంటు కానీ, పార్కులు కానీ, చెరువులు డెవలప్మెంట్స్ కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం. ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. గతంలో ఎవరు చేయలేనటువంటి పని ఈ రోజున గల్లీ గల్లీకి రోడ్డు. ఈ రోజున ఎక్కడ పార్కులు, పార్కులలో జిమ్లు, ఓపెన్ జిమ్లు, మళ్ళీ పిల్లలు ఆడుకున్నటువంటి మహిళా పార్కులలాగా ఆ రకంగా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. బాలాజీనగర్ డివిజన్లో ఇప్పటికే 80-90% కంప్లీట్ అయిపోయాయి. 10% కూడా ఈ ఆగస్టు కూడా కంప్లీట్ చేయాలని ఆలోచనతో ఉన్నాం. వార్డుల ఏదైతే మనం నిన్న మన వార్డు ఓపెన్ చేసుకున్నామో ప్రజలే వాళ్ళు కంప్లైంట్ చేసుకోగలిగితే 48 గంటలు పరిష్కరించేదానికి అది ఉపయోగం పెట్టుకున్నాం. అది పెద్ద పనులు అంటేనేమో టైం పడుతుంది కానీ ఇప్పుడు సిల్ట్ ఉంటుంది, ఇవాళ సిల్ట్ తీయాలంటే ఎవరికో ఎమ్మెల్యేకో కార్పొరేటర్కో ఎవరికో చెప్పాల్సి వచ్చే పరిస్థితి. ఇప్పుడు మీ ఆఫీసుకి వెళ్ళేసి మీరు కంప్లైంట్ ఇస్తే 24 రోజులు ఆ ప్రజల సమస్య పరిష్కారం అయింది. మంచినీళ్ళు వస్తలేవు అనుకోండి, మంచికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఉంటారు, కరెంటుకి సంబంధించిన ఆఫీసర్స్ ఉంటారు, అన్ని డిపార్ట్మెంట్ ఇలా క్లీనింగ్ లేదు లేకపోతే ఏమున్నా అన్న కూడా 11 మంది ఆఫీసర్స్ వార్డ్ ఆఫీసులో వార్డులో కూర్చోబెట్టి వాళ్ళను వాళ్ళ ద్వారా ప్రజలకు దగ్గరే విధంగా ప్రజలకున్న సమస్యను పరిష్కరించే విధంగా మంచి కార్యక్రమం తీసుకొచ్చారు. నీట్ ఫలితాలలో ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీ విద్యార్థులు సత్తా చాటారు. 160 మంది విద్యార్థులలో 115 విద్యార్థులు ఏ కేటగిరీలో ఎంబీబీఎస్ సీటును సాధించారు. కొత్తపేట బ్రాంచ్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులతో మేనేజ్మెంట్ సెలబ్రేషన్ జరుపుకుంది. 664 టాప్ మార్కులు సాధించడమే కాకుండా 70% ఏ కేటగిరీ ఎంబీబీఎస్ సీట్లు సాధించారని అకాడమీ చైర్మన్ రమణారెడ్డి తెలిపారు. 25 ఏళ్ల అనుభవంతో విద్యా బోధనను అందిస్తున్నామన్నారు. గత 4 ఏళ్లుగా ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నామన్నారు. దిల్సుఖ్ నగర్, కొత్తపేట బ్రాంచ్లలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయన్నారు రమణారెడ్డి. నీట్ రిజల్ట్స్ లో ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీ విద్యార్థులు బెస్ట్ రిజల్ట్స్ సాధించారు. 70% ఎంబీబీఎస్ ఏ కేటగిరీ సాధించడమే కాకుండా 664 మార్క్స్ టాప్ మార్క్స్ సాధించారు. ఇదంతా కూడా మా దగ్గరున్న 28 ఇయర్స్ అబో ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అండ్ మీ క్లాస్ కి 40 మెంబర్స్ నే తీసుకోవడం వల్ల ద బెస్ట్ రిజల్ట్స్ పాసిబుల్ అయింది. అండ్ రాబోయే కమింగ్ ఇయర్ లో కూడా కంపల్సరీగా మా దగ్గర జాయిన్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ కి బెస్ట్ ర్యాంక్ వచ్చేలా మా టీం అందరం కూడా కంపల్సరీగా
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ చేపట్టిన గడప గడపకు బీజేపీ కార్యక్రమం 56వ రోజుకు చేరుకుంది. శేలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ డివిజన్ స్టాలిన్ నగర్ ఇంటింటికి తిరిగి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు. 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. స్టాలిన్ నగర్ వాసులు ఇప్పటికీ మంచినీళ్ల కోసం గోసపడుతున్నారని చెప్పారు. ప్రజల అవస్థలు పడుతున్నా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. శేలింగంపల్లిలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు రవికుమార్ యాదవ్. హైదరాబాద్ను గ్రీన్ సిటీతో పాటు క్లీన్ సిటీగా చూడాలన్న ధ్యేయంతో రోడ్లు క్లీన్ చేస్తూ అవేర్నెస్ కల్పిస్తున్నారు ఫేకోమత్ నిర్వాహకులు. 7 ఏళ్ల కింద ఫేకోమత్ ప్రారంభమైందని, చెరువులతో పాటు రోడ్లు క్లీనింగ్ లాంటి ఎన్ని కార్యక్రమాలు చేపట్టామన్నారు నిర్వాహకులు. ప్రతి వీకెండ్ చెరువుల క్లీనింగ్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు ఎలాంటి చెత్త బయట పడేయొద్దని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ యాప్రాల్లో రోడ్ల క్లీనింగ్ కార్యక్రమం చేపట్టారు ఫేకోమత్ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మీనాతో పాటు కాలనీ వాసులు ఫేకోమత్ సభ్యులు పాల్గొని రోడ్లను శుభ్రం చేశారు. మేమందరం ఠాన్ లియా హే ఓకే కి హమ్ లోగ్ కుచ్ కరేంగే ఏక్ ఫరక్ దిఖాయేంగే హమ్ లోగ్ ఐసా నహీ చల్తా అందర్ బహుత్ సుందర హై సబ్కే ఘరో మే బట్ బాహర్ బహుత్ అన్బేరబుల్ జైసా లుక్ ఆ గయా హై సో హమ్ లోగ్ సబ్ నికల్ కే ఆయే హై ఆజ్ హమ్నే సోచ్ లియా హై సుబహ్ సుబహ్ కి హమ్ లోగ్ ఎగ్జాంపుల్ బనేంగే ఔర్ హమ్ లోగ్ గవర్నమెంట్ కో హెల్ప్ కరేంగే హమ్కు హెల్ప్ కర్నే కే లియే హెల్ప్ అస్ హెల్ప్ దెమ్ టు హెల్ప్ అస్ యే సిస్టమ్ ఫాలో కర్నా చాతే హమ్ లోగ్ ఫెంకోమత్ గ్రూప్ సే భీ హై సో దిస్ మెసేజ్ ఇస్ ఫర్ కేటీఆర్ గారు ఆల్సో దట్ వీఆర్ ఆల్ విత్ యూ యూ కెన్ డిపెండ్ ఆన్ అస్ బట్ హెల్ప్ అస్ విత్ ద సిస్టమ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ రోడ్స్ నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ రోడ్ వైడనింగ్ దిస్ దేర్ ఆర్ ఫుట్ పాత్స్ విచ్ ఆర్ అబ్సల్యూట్లీ ఆఫ్ నో యూస్ ఇన్ఫ్యాక్ట్ అది దాని మీద ఎన్క్రోచ్మెంట్ ఎక్కువ అవుతుంది. టీ స్టాల్స్ పెట్టేసుకుంటున్నారు, అలా ఫ్రూట్ వెండర్స్ వస్తున్నారు అండ్ హిండరింగ్ అవుతుంది, పార్కింగ్ చేసుకుంటున్నారు, ప్లేస్ లేకుండా కష్టం అవుతుంది. సో ఇలాంటిది ఫుట్ పాత్స్ అసలు లాడ్ ఆఫ్ ఎక్స్పెన్స్ బట్ వేస్ట్. ఇట్ బీన్ వెరీ చాలా బాగా అనిపిస్తుంది ఈ పొద్దున్న లేచి ఈ క్లీనింగ్ డ్రైవ్ చేయడానికి. ఇది మా 7 ఏళ్ళ అయింది ఈ పని చేయడం మాకు. అండ్ లైక్ ఇందోర్ ఇస్ ద బెస్ట్ క్లీన్ సిటీ అనేసి అన్నారు కదా, క్లీన్ సిటీ. అలాగే మన హైదరాబాద్ కూడా చేయాలని ఒక మా ప్రయత్నము. ఈ పనులు పొద్దున్న వాళ్ళ ఇల్లు వదిలేసి చేయడము ఇట్స్ అ రియల్ క్రెడిటబుల్ జాబ్ అండి. 200-250 ది ఆల్ కమ్ ఫ్రమ్ వేరియస్ కాలనీస్ అండ్ హెల్ప్ అస్ ఇన్ దిస్ డ్రైవ్. We are really very fortunate that people are cooperating. ఏప్రాల్లో ఉన్న రెసిడెన్స్ వాళ్ళంతా బాగా సపోర్ట్ చేసి వాళ్లకు రోడ్డు మీద ఉన్నటువంటి చెత్తను ఎవరు వేయకుండా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళతో పాటు మేము కూడా ముందుండి ఈ పని చేయడానికి మేము ముందుకు వచ్చాము. అదేవిధంగా హైదరాబాద్లో అన్ని రాష్ట్రాల కంటే హైదరాబాదు చాలా మంచి కన్వీనియంట్ ప్లేసు అందరూ నివసించడానికి. అన్నీ బాగున్నాయి కానీ ఈ పబ్లిక్ మాత్రం అవేర్నెస్ ఒక్కటి రావట్లేదు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పాటించి ఎవరి చెత్త వాళ్ళు ఇంట్లో ఎంత నీట్గా పెట్టుకుంటున్నారో బయట కూడా అదేవిధంగా వాళ్ళ ఇంట్లో కవర్లో పెట్టుకొని అది తీసి చెత్త బండిలో వేసి బయట వేయొద్దనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెడుతున్నాము. ఇది అందరూ పాటించాలి. ఇది పాటిస్తే సిటీ మొత్తం చాలా నీట్గా ఉంటుందని ఈ ఉద్దేశంగా మిమ్మల్ని అందరినీ శుభ్రంగా పెట్టుకోవాలి, బయట చెత్త వేయొద్దనే ఉద్దేశంతో మీకు మనవి చేస్తున్నాను. నిజామాబాద్ జిల్లా తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ గుప్తా ఏసీపీకి చిక్కారు. హైదరాబాద్లోని నివాసంలో 50,000 లంచం తీసుకుంటుండగా వీసీని ఏసీపీ అధికారులు పట్టుకున్నారు. గాంధీలో వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. దీంతో రవీందర్కు 14 రోజుల రిమాండ్ విధించారు. మరోవైపు వీసీ అరెస్టుపై వర్సిటీలో సంబరాలు చేసుకున్నారు స్టూడెంట్స్. నిజామాబాద్ లోని తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దాచపల్లి రవీందర్ గుప్తా ఏసీపీకి పట్టుబడ్డారు. పరీక్షా కేంద్రం ఏర్పాటుకు సంబంధించి 50,000 లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. నిజామాబాద్ లోని భీమ్కల్లో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయడానికి డబ్బులు డిమాండ్ చేయడంతో నిర్వాహకులు ఏసీపీని ఆశ్రయించారు. రవీందర్ గుప్తా లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు పట్టుకున్నారు. అలాంటి కాకపోతే దాసరి శంకర్ గారు యూనివర్సిటీలో వెరిఫై చేస్తారు మాకు సెంటర్ అలాంటి కాలేదు అని అంటే
మన వీసీ గారు డిమాండెడ్ 50,000 అయితే ఇస్తానని ఒప్పుకున్న తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ అలాట్ చేశారు. ఈరోజు డబ్బులు ఇస్తారు. రవీందర్ గుప్తాను అరెస్టు చేసి వైద్య పరీక్షల కోసం సికింద్రాబాద్లోని గాంధీ హాస్పిటల్కి తరలించారు. ఏసీబీ సోదలపై తాను స్పందించలేనన్నారు రవీందర్ గుప్తా. వైద్య పరీక్షల తర్వాత రవీందర్ గుప్తాను న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు ఏసీబీ అధికారులు. యూనివర్సిటీలోని వీసీ చాలా అక్రమాలకు అవినీతికి పాల్పడుతున్నట్లు ఈసీ సభ్యులు ప్రభుత్వానికి కంప్లైంట్ చేయగా ఈ నెల 6-13 తేదీల్లో ఏసీబీ విజిలెన్స్ ఆఫీసర్లు సోదాలు నిర్వహించారు. సోదాల్లో కీలక ఆధారాలు దొరికినట్లు సమాచారం. హార్డ్ డిస్కులు పలు రికార్డులను విచారణ కోసం తీసుకువెళ్లారు. దీంతో వీసీపై వేటు పడుతుందనుకున్న టైంలోనే లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. నిజామాబాద్ జిల్లా తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారు. వీసీ రవీందర్ గుప్తా ఏసీబీకి చిక్కడంతో యూనివర్సిటీ ముందు బాణసంచ పేల్చి హర్షం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుండి బ్రతుకు తెరువు కోసం వచ్చిన సంచార జాతి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ప్రభుత్వానిది అన్నారు బాలల ఐక్య వేదిక నిర్వాహకులు. అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా నాగోల్లో వలస కార్మికుల పిల్లలకు విద్యను బోధించారు. వలస పిల్లల చదువులపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా నాగోల్ మెట్రో స్టేషన్ సమీపంలో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కుటుంబాల పిల్లలకు విద్యను బోధిస్తోంది ప్రేరణ బాలల ఐక్య వేదిక. అక్కడే ఓ షెడ్ నిర్మించి అందులో పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. హిందీ ఇంగ్లీషు భాషలలో నిపుణులైన వాలంటీర్లను నియమించి విద్యను అందిస్తున్నారు. వలస కార్మికుల పిల్లలు చదువుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారని చెబుతున్నారు బాలల ఐక్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణాచారి. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి పిల్లలపైన దృష్టి పెట్టి అందుబాటులో ఉన్న బడులలో ఇంగ్లీష్ మీడియం నేర్పించే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు ఆయన. దాదాపు 12 ఏళ్లుగా ప్రేరణ బాలల ఐక్య వేదిక ఆధ్వర్యంలో వేలాది మంది పిల్లలకు విద్యను అందించామన్నారు. వీరి పిల్లలు ఖాళీగా తిరుగుతూ బడిముఖం చూడకుండా డ్రాప్అవుట్స్గా ఉంటున్నారు. అంటే దాదాపు 14 సంవత్సరాల పిల్లలు డ్రాప్అవుట్గా ఉంటున్నారు. ఆ పిల్లలను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ప్రేరణ సంస్థ ద్వారా వాళ్ళకు పెన్నులు పెన్సిళ్ళు ఆ తర్వాత విద్యా సామగ్రి ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతుంది. 15 కోట్ల మంది సంచార జాతులు ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళకు విద్య వైద్యం ఉపాధి అందవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం కూడా వీటిని పట్టించుకొని కరోనా టైంలో చాలా ఘోరంగా విఫలమైనటువంటి పరిస్థితి, పాఠశాలకు దూరమైనటువంటి పిల్లలు వేల సంఖ్యలో ఉన్నారు, వాళ్ళు చదువుకు దూరమైనారు కాబట్టి మరి ఆ పరిస్థితి రాకుండా ఉండటానికి వలస కార్మికులకు ఉద్దేశించి ప్రత్యేకంగా వారికి ఆల్టర్నేట్ స్కూల్స్ పెట్టాలి, వర్క్ సైట్ స్కూల్స్ పెట్టాలి. ప్రేరణ బాలల వేదిక సంస్థ వలస కార్మికుల పిల్లల కోసం ఎంతో కృషి చేస్తుందన్నారు వాలంటీర్ నరేందర్. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కుటుంబాలను గుర్తించి పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇక్కడ దాదాపు ఒక 50 మంది పిల్లల వరకు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ సమయం ఎలా అంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పనిలో నిమగ్నమై ఉంటారు. వృధాగా వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి ఇప్పటి వరకు ఇక్కడ వచ్చేసి 8-10 ఏళ్ళ ఉన్న పిల్లలు కూడా బాలబాలికలు కూడా స్కూల్ చూసిన దాఖలా లేదు ఎక్కడ కూడా. వాళ్ళు స్కూల్కి వెళ్ళిన స్కూల్ అంటే కూడా వాళ్ళు ఏందో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. సో వాళ్ళకి ఈ ఒక అవేర్నెస్ అవగాహన ప్రోగ్రాం పెట్టి ఒకసారి ఈ సంవత్సరం వచ్చే వరకు ఈ సంచార జాతుల కుటుంబాల పిల్లల్ని ప్రత్యేకంగా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఒక విద్య కోసం కృషి చేస్తూ మమ్మల్ని వాలంటీర్లాగా ఉంచుకుంటూ అలాగే వాళ్ళకి కొన్ని అంటే బేసిక్స్ నేర్పించడం పడుతుంది వాళ్ళకి. తమ పిల్లలకు విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేయాలంటున్నారు వలస కార్మికులు. వేరే రాష్ట్రాల నుంచి వలస రావడంతో తమను ఎవరూ పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఈ పిల్లలు చదువుకోవాలంటే బాగా ఇష్టం మనకి, చదివించాలి. ఒక సార్ వస్తుంది, ఒక 10 రోజు 20 రోజు వచ్చింది, చేర్చుకుంటున్నాయి ఇక్కడ 50 మంది. ఇక్కడ చేపిస్తలేదు, గవర్నమెంట్ ఇసుకోలేదు. ఇక్కడ లక్ష్మణ్ చేరు సార్ వచ్చింది, ఇక్కడ బడ్డీలో పంపించాలి పిల్లలకి, పిరాణ స్కూల్కి పంపించాలి. మేము పని చేస్తాం, మాకు దగ్గర పని వస్తుంటుంది, మేము పని పోవాలి, బడికి పంపించాలి పిల్లలకి, అది చూపించాలి. గవర్నమెంట్కి స్కూల్ పంపించాలి అంతే. ఇతర రాష్ట్రాల నుంచి బతుకు తెరువు కోసం వచ్చిన సంచార జాతి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ప్రభుత్వానిదే అంటున్నారు బాలల ఐక్య వేదిక నిర్వాహకులు.
ఎల్లమ్మ కళ్యాణానికి బల్కంపేట ఆలయం ముస్తాబవుతుంది. ఆషాఢ మాసంలో మొదటి మంగళవారం కళ్యాణం జరగడం ఆనవాయితీ. కళ్యాణం కోసం ప్రత్యేకంగా నగలు, పట్టు చీరలు తయారు చేస్తున్నారు అధికారులు. గర్భాలయంలో అమ్మవారికి ఎన్ని నగలు పెట్టినా కళ్యాణానికి మాత్రం ప్రత్యేకంగా నగలు చేయిస్తుంటారు. పెళ్లి కూతురును చేయడం దగ్గర నుంచి రథం ఊరేగింపు వరకు అమ్మవారికి అలంకరించే నగలపై కావ్య అందిస్తున్న రిపోర్ట్ చూద్దాం. సో బల్కంపేటి ఎల్లమ్మ తల్లి లగ్గానికి ఏమేమి అలంకరిస్తున్నారు అండ్ ఏ చీర కట్టబోతున్నారు? చీర ఒకటని చెప్పరాదు, మస్తు చీరలే అమ్మవారికి అలంకరిస్తారు కదా, మరి ఆ చీరల సంఖ్య ఏంది? సో ఇట్లాంటివన్నీ కూడా అయ్యగారితో తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు ఆలయ యువతుడు కూడా ఒకసారి మనం మాట్లాడదాం. అండ్ దాంతోపాటు చైర్మన్ కూడా ఉన్నారు మనతో, ఒకసారి మాట్లాడదాం. సో ఇక్కడ చూస్తున్నాం అన్ని నగలకు సంబంధించి ఏమేమి ముస్తాబ్ చేస్తారు, ఎట్లా ముస్తాబ్ చేస్తారు అమ్మవారిని అనేది తెలుసుకుందాం. సో బల్కంపేటి ఎల్లమ్మ తల్లి, సో వెనకటికెళ్ళి మీరు చేస్తూనే ఉన్నారు, మీ తాతలు ముత్తాతలు అప్పట్లో ఎట్లా జరుగుతుండే అన్న కళ్యాణం? బాగానే చదువుతుండే అమ్మ అప్పటి నుంచి, ఇప్పుడు ఇంకా చాలా పెద్దగా చేస్తున్నాం. ఇప్పటికే చేస్తుండే, ఇప్పుడు బయట చేసి చాలా పెద్దగా చేస్తున్నాం, చాలా పబ్లిక్ వస్తుంది ఇప్పుడు. సో అమ్మవారి కళ్యాణం ఏడాదికి ఒకసారి మాత్రమే ఇట్లాంటి అదృష్టం ఉంటుంది, లక్షల మంది భక్తులు కూడా వస్తుంటారు. సో లగ్నానికి సంబంధించి అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించాల్సినవి చీరలు ఇవన్నీ ఎక్కడెక్కడి నుంచి తెప్పిస్తున్నారు? అమ్మవారి కళ్యాణము మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు అత్యంత వైభవంగా కన్నుల పండుగ చాలా వైభవంగా నిర్వహిస్తున్నాము. లక్షలాది మంది వచ్చి తిలకిస్తుంటారు. అమ్మవారికి ప్రత్యేకంగా అమ్మవారి చీరలు వచ్చేసి మనకు మన తెలంగాణ రాష్ట్రంలో పోచంపల్లిలో నేస్తున్నటువంటి పోచంపల్లి పట్టు శారీస్ కళ్యాణానికి తెప్పించడం జరిగింది. కళ్యాణం అమ్మవారికి కట్టేయడానికి, అట్లాగే మూలవీరాటు అమ్మవారికి ఇక్కడ మనం కట్టేయడానికి అక్కడ నుండి కొన్నాం. సో ఇంకొకటి, అమ్మవారి లగ్నానికి ఎంతమంది వస్తారో చాలా మందికి ఒక సెంటిమెంట్స్ ఉంటుంటాయి. ఏంటంటే అమ్మవారి కళ్యాణం రోజు అమ్మవారికి పుష్పమెట్టలు సమర్పించుడు, ఓడిబియ్యం సమర్పించుడు అట్లుంటాయి. సో ఆలయం నుంచి అమ్మవారికి మంగళసూత్రాలు చేపించినా ఇక్కడుండే తెలంగాణలో ఒక ఫార్మాలిటీతో పుష్పమెట్టలు పట్టుకొని వస్తుంటారు. సో అవన్నీ కూడా లాస్ట్ ఇయర్ ఎట్లా వచ్చినాయి, ఈ ఇయర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయితే కానుకలు అమ్మవారికి? అంటే మనకి పుష్పమెట్టలు వచ్చేసి మనకి అందరూ తీసుకొస్తారు, ఓడిబియ్యము పుష్పమెట్టలు చీరలు అవన్నీ తీసుకొస్తారు. మనకి ఎదుర్కొన్న రోజు వన్ డే బిఫోర్ అమ్మవారికి కళ్యాణముకి వన్ డే బిఫోర్ కొంతమంది తీసుకొస్తారు. కళ్యాణం రోజు కూడా వడి బియ్యముతో తలంబ్రాల బియ్యంతో కొంతమంది కళ్యాణం రోజు కూడా తీసుకొస్తుంటారు. సో బల్కంపేటి ఎల్లమ్మ తల్లి లగ్నానికి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయినాయి. ఇక లగ్నానికి పెళ్లి కూతురుగా అమ్మవారిని మస్తుగా ఘనంగా ముస్తాబ్ చేయడానికి చీరలు కూడా వచ్చేసినాయి. ఇంకా చీరలు కూడా నేస్తున్నారు అమ్మవారి గుళ్ళ. ఒకసారి మనం చూస్తుంటే అమ్మవారి నగలు, పసిడీర నగలు. అండ్ దాంతోపాటు అమ్మవారికి ఈసారి మనకు తెలుసు కదా ఆల్రెడీ స్వర్ణ కవచం వచ్చేసింది. అండ్ గత కాలంలోనే అంటే 2020-21లోనే అమ్మవారికి బంగారు చీర కూడా తెచ్చేసారు దాతలు. అండ్ ఇప్పుడు మనం చూస్తుంటే అమ్మవారి నగలు, ఇది ప్రత్యేకంగా ఇన్ని గణం నగలు ఉన్నాయి రోజుకి ఒకటి వేస్తారా అనుకుంటున్నారు, కానీ ఇది ప్రత్యేకంగా అమ్మవారి ఇవన్నీ వేసి మస్తు ఘనంగా అమ్మవారిని అలంకరించబోతున్నారు పెళ్లి కూతురుగా. సో ఒక్కసారి మనం అయ్యగారితో మాట్లాడదాం. సో అమ్మవారి అలంకరణ ఈరోజు గర్భాలయంలో అమ్మవారి ఇట్లుంది అంటే మళ్ళీ ఎప్పుడు చూస్తారో తెలియదు, అది నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు, అసలు మళ్ళీ అట్లాంటి అలంకరణ చూడనే చూడకపోవచ్చు. సో అంత వైభవంగా చేస్తారు ఆ తల్లి అలంకరణ. ఇక అమ్మవారి పెళ్లి లగ్నానికి సంబంధించి ఇవన్నీ నగలు, సో ఏ నగలు ఎట్లా అలంకరించబోతున్నారు? సో ఇవన్నీ పెళ్లికి సంబంధించా లేదంటే మన ఎదుర్కొళ్ళ రోజు కూడా పెడుతుంటారా? ఎదుర్కొళ్ళ రోజు కూడా పెడతామా. అమ్మవారి కళ్యాణం ముందు రోజు పెళ్లి కూతురుని చేస్తాం. పొద్దున అమ్మవారికి మంగళ స్నానాలు చేయించేసి అమ్మవారికి అభిషేకం చేసి పుష్పాలతో అలంకారం, పెళ్లి కూతురు అలంకారం మల్లెపూలతో మొత్తం ఆ రోజు అలంకారం చేస్తాం పెళ్లి కూతురుని చేసే రోజు. తర్వాత స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని కూర్చోబెట్టి మళ్ళీ ఇద్దరికి పసుపు కుంకుమ ఇవన్నీ అప్పచెప్పేసి ఇవన్నీ చేస్తుంటాం అన్నమాట. సో చాలా నగలు ఉన్నాయి అమ్మవారికి. సో ఇవన్నీ నగలు కూడా పెళ్లి కూతురు రోజు అమ్మవారికి అలంకరణ జరగబోతుందా? ఇవన్నీ పెళ్లి కూతురు రోజే చేస్తాం. పెళ్లి కూతురు రోజు మళ్ళీ కళ్యాణం రోజు కూడా ప్రత్యేకంగా అలంకారం ఉంటుంది. అమ్మవారికి ఈ మధ్యన వచ్చింది బంగారు కవచం వచ్చిందన్న, ఈ 2 కిలోల చిల్లర బంగారు కవచం వచ్చింది. అంతకుముందు మేడం గారు ఉన్న సమయంలో ఈ చీర తెప్పించారు. తర్వాత వడ్డేళం, కిరీటం, కాసుల పేరు, ముత్యాల హారం, చంద్రవంక, అమ్మవారి ముక్కుపోగు, 2 జడలు వచ్చాయి, ఈ బాసింగాలు వచ్చాయి, పూలు ఉన్నాయి అమ్మవారికి, కిరీటం ఉంది, ఈ మ్యాంగో మాల అంటారు, ఇదేమో మంగళసూత్రాలు, ఇక్కడ వచ్చేసి రాళ్ళతో కూడిన డైమండ్ నెక్లెస్ ఉంది, ఈ చెవుల దుద్దులు ఉన్నాయి, ఇవన్నీ పెట్టి అమ్మవారికి 21 చీర కట్టించి అమ్మవారికి అలంకారం చేస్తాం. సో అమ్మవారి నగలు ఒక్కసారి మనం చూద్దాం, ఎందుకంటే ఏడాదికి ఒకసారి మాత్రమే ఇట్లాంటి నగలు భక్తులకి అమ్మవారి ఇట్లాంటి నగల అలంకరణలో భక్తులకు దర్శనమిస్తుంటారనమాట. ఒకసారి మనం చూస్తుంటే ఇవి రెండు కూడా బంగారు జడలు. అండ్ దాంతోపాటు కాసుల పేర్లు. సో అమ్మవారి కాసుల పేరు అంటే ఇన్ జనరల్గా మనం కాసుల పేరు చేయించుకున్నా చాలా దాన్ని లక్ష్మీ రూపులతో ఉంటాయి కాబట్టి చాలా భక్తితో చూసుకుంటుంటాం, చాలా అపరూపంగా చూసుకుంటుంటాం. పూజలు ఏం చేసినా కానీ ఆ కాసుల పేరుకి అమ్మవారిగా చాలామందికి సెంటిమెంట్స్ ఉంటాయి కదా. సో అట్లాంటి కాసుల పేర్లే అమ్మవారికి రెండు ఉన్నాయన్నమాట. ఒకటి
పెద్ద లాకెట్తో అండ్ ఇంకొకటి కాసులతో ఉందన్నమాట. దాంతోపాటు మ్యాంగోహార్ కావచ్చు. అండ్ ప్రత్యేకంగా పెళ్ళిళ్ళు అంటే మనం సీతారాముల కళ్యాణం కూడా చూస్తుంటాం, కానీ భద్రాచలంలో మాత్రమే బంగారు బాషింగాలు చూస్తాం. కానీ ఇప్పుడు ఇక్కడ అమ్మవారికి జరిగే కళ్యాణంలో కూడా బంగారు బాషింగాలు ఇడున్నాయి. సో ఈ బాషింగాలే అటు అయ్యవారికి కావచ్చు, ఇటు అమ్మవారు కూడా ఆ రోజు ప్రత్యేకంగా అలంకరించబోతున్నారు. ప్రత్యేకంగా అయ్యవారికి కూడా నగలు చేయిస్తున్నారనమాట. అండ్ ఇన్ని ఉండి ఇంకా వడ్డానం లేకపోతే ఎట్లా అనుకున్నారేమో, అందుకనే ఆలయంలో అమ్మవారి రూపంతో ఉండే, లక్ష్మీ అమ్మవారితో రూపంతో ఉండే వడ్డానం కూడా కనిపిస్తుంది. సో ప్రతి ఏడాది కళ్యాణానికి ఖచ్చితంగా ఈ ఉడ్డానం అనేది అమ్మవారికి అలంకరిస్తారు. ఆనవాయితీగా కూడా వస్తుంటుంది, అందుకని ఈ ఏడాది కూడా వస్తుంది. ఇక ఇన్ని నగలు పెట్టుకున్న ఆ తల్లికి ఎంత పూల జడ వేసినా కానీ బంగారు కిరీటం ఉండాలి కదా, అందుకనే ఆ రోజు బంగారు కిరీటం కూడా సమర్పించబోతున్నారు. అండ్ అమ్మవారికి ఆ బంగారు కిరీటం అలంకరణలో మనకి ఈసారి లగ్గంలో ఆ తల్లి కాని వస్తుందన్నమాట. సో ఇవన్నీ కూడా అమ్మవారి నగలు పెట్టుకొని కళ్యాణం రోజు వస్తున్నారంటే ఎంత అందంగా ఉంటుందో. అందుకనే లక్షలాది మంది భక్తులు కూడా అమ్మవారిని చూసేందుకు, దర్శనం చేసుకోవడానికి, మొక్కులు చెల్లించుకోవడానికి లగ్గం కంప్లీట్ అయ్యే వరకు ఎట్టూ బోరు. అమ్మవారి అలంకరణ, ఇన్ని బంగారు నగలు, దాంతోపాటు 21 చీరలు. సో ఎట్లా కట్టబోతున్నారు, ఎన్ని గంటలు టైం పడుతుంది ఇన్ని చీరలు కట్టడానికి ఆ తల్లికి? ఒక 2-2.5 గంటలు అమ్మవారి పెళ్లి కూతురు చేయడానికి టైం పడుతుంది. భక్తులు తెస్తుంటారు కదా చీరలు, వాళ్ళు ఏవి తెచ్చిన చీరలు అమ్మవారికి అన్ని అలంకారం చేస్తామండి. ప్రత్యేకంగా ఇప్పుడు ఆల్రెడీ ఉన్న చీరలు ఎట్లా సెట్ చేసి పెట్టుకుంటుంటారు? ఇప్పుడు ఈ చీరలు దేవస్థానం వాళ్ళు నేయించి ఇక్కడ నేయిస్తున్నారు. 6 చీరలు ఉన్నాయి. తర్వాత ఎవరైనా భక్తులు తెస్తే ఆ భక్తులు చీరలు కూడా అమ్మవారికి అలంకారం చేయడం జరుగుతుంది. ప్రతి ఏడాది ఎన్ని చీరలు వస్తుంటాయి, అంటే చీరల సంఖ్య కూడా ఏమైనా పెంచుతుంటారా, లేదంటే ఇట్లా 21 శారీస్ మాత్రమే అమ్మవారికి కడుతుంటారు? భక్తులు తెచ్చిన చీరలు, మళ్ళీ దేవస్థానం తెచ్చిన చీరలు, ఇట్లాంటి మంచి అమ్మవారికి వేసిన చీరలు, ఇట్లాంటి పోచంపల్లి చీరలు దేవస్థానం నుంచి ప్రత్యేకంగా 3 చీరలు తెస్తారు, 3 చీరలు నేయిస్తారు. తర్వాత గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళు చీరలు పంపిస్తారమ్మా. అవి భక్తులు తెచ్చిన చీరలు అన్ని కలిపి 21 చీర అమ్మవారికి కట్టిస్తాం. పైన కళ్యాణం అమ్మవారికి అన్ని అందరికీ సంతృప్తి పొందేలాగా, అందరు కనిపించేటట్లుగా అందరి చీరలు కనిపిస్తాయి. సో ఆ చీరలు కట్టుడు అనేది చాలా హై టాస్క్ అనుకోవచ్చు. 1-2 చీరలు అంటే ఓకే మేనేజ్ చేయొచ్చు, కానీ 21 చీరలు ఎంత టైం పడుతుంది కట్టడానికి? 2 అవర్స్ 2 2.5 అవర్స్ పడుతుంది. మొత్తం అమ్మవారిని రెడీ చేస్తారు, 2.5 అవర్స్ పడుతుంది. పెళ్లి కూతురు చేసి ఇవన్నీ చీరలంతా అలంకారం చేసి అంత చేస్తారు. ప్రత్యేకంగా ఏమైనా రంగులు ఎంచుకొని ఉంటారా, లేదంటే ఏ భక్తులు ఎవరు తెచ్చినా కానీ అమ్మవారికి కట్టిస్తుంటారా, అంటే కళ్యాణంలో? రంగులన్నీ ప్రత్యేకంగా చెప్తాం ముందుకు, ఈ కలర్ తేవాలి, ఈ కలర్ తేవాలని చెప్తాం. అన్ని కలర్లు కలిపి 21 కలర్లు అమ్మవారికి కట్టిస్తాం. సో ఇప్పటి వరకు చూసినాం కదా, అమ్మవారు లగ్గానికి పెట్టుకునే బంగారు నగలు పట్టుచీరలే కాదు, అమ్మవారి గర్భాలయం కూడా స్వర్ణమయమే. సో స్వర్ణ కవచంతో, బంగారు చీరలతో లగ్గం రోజు ఇక్కడ మూల విరాట్ అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు. అండ్ దాంతోపాటు అమ్మవారి పైన ఇప్పుడు మనకి పట్టుచీర పూలు మాత్రమే కనిపిస్తున్నాయి, కాకపోతే లగ్గం రోజు ఇక్కడ అమ్మవారు కాసుల పేరు, ఇందాక ముక్కు పోగు చూసినాం కదా, అండ్ దాంతోపాటు నెక్లెస్లు, ఇట్లా బంగారు నగలతో ముత్యాల దండలతో కూడా బల్కంపేటి ఎల్లమ్మ తల్లి దర్శనం ఇవ్వబోతున్నారు. సో ఇది బల్కంపేటి ఎల్లమ్మ తల్లి నగలకు సంబంధించి, అమ్మవారికి అలంకరించబోయే పట్టు చీరలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ మణితో కావ్య V6 న్యూస్ హైదరాబాద్. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.